ఉన్న ఈ 3 ఎకరాల 14 గుంటల వ్యవసాయంలో ఒక కొత్త రకంగా పండించి, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక చెరువులు నింపింది కాబట్టి నీళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యవసాయమే ఆధారం కాబట్టి ఇంకా వ్యవసాయం చేసి కొత్త రకంగా అంటే ఆ వరి పండించడం కాకుండా కొత్త రకంగా కూరగాయలు మామూలు క్యారెటు, పచ్చిమిర్చి, బీట్రూటు, ఈ ఆకుకూరలతో పాటు చిక్కుడు, బీర్నీసు, అన్ని రకాలుగా వెరైటీలు, అన్ని రకాలుగా కూర ఆకుకూరలు, అన్ని రకాల కాయగూరలు పండించి దానిలో ఉన్నటువంటి ఆదాయాన్ని మనము సంపాదించుకోవడం కోసం ఇదొక వ్యవసాయంలో కొత్త పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. మామూలుగా లక్ష్మీపల్లి అంటేనే కూరగాయలకు సాగు చేసేటువంటి గ్రామం, అన్ని రకాలుగా కూరగాయలు పండించేటువంటి గ్రామం. మరి నాకు ఈ ఉన్నటువంటి వ్యవసాయంలో మొత్తం వరే కాకుండా ఎక్కువ శాతం కూరగాయలు పండించి మరి జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఈ పండించినటువంటి కూరగాయలను ప్రతినిత్యము రైతు బజార్కు తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. 4 ఎకరాల జాగల మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటా, చిక్కుడు, బెండ ఇవన్నీ కూరగాయలు పండిస్తాం. మాకు రైతు బజార్కు వెళ్ళి అమ్ముకోగలుగుతాం. టమాటా అయినా 3 నెలలకు వస్తుంది, క్యాబేజీ అయినా 3 నెలలకు వస్తుంది, కాలీఫ్లవరు 2 నెలల 15 రోజులకు వస్తుంది. అది ఇవి మేము రోజు రైతు బజార్కి వెళ్ళి అమ్ముకోగలుగుతాం. ఇవి పెట్టుబడి పెడితే 10,000 పెడితే 30,000 వస్తుంది లాభం ఆదాయం. అదే చూసుకుంటాం మేము రోజు డైలీ. నాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాలలో 2 ఎకరాలు వరేస్తాం, మిగతాదంతా కూరగాయ పంటలు పెడతాం. కొత్తిమీర, బెండ, కాకరకాయ ప్లస్ క్యాబేజీ, క్యాలీఫ్లవరు ప్లస్ గడ్డ, ఇంకా మళ్ళా ఆకుకూరలు, చిన్న ఆకుల కూర, పెద్ద ఆకుల కూర ప్లస్ ఇవి పెడతాం మేము. పెట్టి ఈ కొత్తిమీర ఏమో 20 రోజులకు వస్తుంది, అది చిన్న ఆకుల కూర 20-25 రోజులకు వస్తుంది. మేము ఇవన్నీ శుభ్రంగా పీక్కొని కడుక్కొని ప్రతిరోజు మన సంస్కృత కూరగాయల మార్కెట్లో అమ్ముతాము. ఇది మాకు చాలా 10,000 పెడితే 20-25,000 ఆదాయం వస్తుంది. మళ్ళీ నెలలనే పంట అయిపోతుంటుంది. తర్వాత ఇక అట్నే మేము రొటీన్ చేస్తూ ఉంటాం.